నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. మన జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం గురించి చెప్తూ ఉండగా నెట్వర్క్ డిస్కనెక్ట్ అయింది నాకు. రైట్, కళ్యాణ్ గారిని ఏమేమి అన్నారు ఏంటి అన్న దాని మీద అభిమానులు అందరూ కూడా చాలా ఆవేశాలతో కోపంతో ఉన్నారు. సో అలాంటి ఆవేశాన్ని పక్కన పెట్టండి. ప్రతిదీ కూడా మీరు విమర్శించొద్దని నేను చెప్పను, విమర్శించండి. ఆ విమర్శ కూడా ఎలా ఉండాలంటే, లైవ్ వస్తుంది కదా శ్రీనివాస లక్కరాజు, సో ఆ విమర్శ కూడా ఎలా ఉండాలంటే దిగిపోవాలి. వాళ్ళకి దిగిపోవాలి అంటే నిద్ర కూడా పట్టకూడదు రైట్, ఇంట్లో పడుకుంటే అలా ఉండాలి. కానీ వాడేదో విమర్శ చేశాడు, వీడేదో విమర్శ చేశాడని మనకు మనం బాధపడే రోజులు పోవాలి. ఫస్ట్లో నేను కూడా బాధపడేవాడిని, కళ్యాణ్ గారిని లేదా చిరంజీవి గారిని ఎవరన్నా అంటే అసలు ఎలా ఉండేది ఏంటి అంటే, పీఆర్పీ పెట్టిన టైంలో రాజశేఖర జీవిత చిరంజీవి గారిని అనటం కావచ్చు, కాయ మల్లేశ్వరి. అలాగే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది కళ్యాణ్ గారిని తిట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా గుండెల్లో చాలా బాధగా ఉంటాయి, భరించలేమివి. అది మొన్నటిదాకా ఉండేది నాకు కూడా, బట్ ఇప్పుడు కొంచెం మైండ్ లెవెల్స్ నేను నాకు కొంచెం మెచ్యూర్ అయ్యి అనుకుంటున్నా. అంటే ఆ లెవెల్స్ పెరిగితే ఎలా ఉంటుంది అంటే అండి, ఓకే మనం ఎక్కడున్నాం, పొలిటికల్లో ఉన్నాం, పొలిటికల్గా పబ్లిక్గా ఉన్నప్పుడు 10 మంది 10 రకాలుగా విమర్శలు చేస్తారు. ఇలాగే చేయాలనేది ఏమీ లేదు. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇలాగే చేయాలి, ఇలాగే తిట్టాలని ఏమి లేదు. ఎలా తిడితే అలాగా దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలో మాత్రం ఆలోచించుకోండి. బూతులు తిట్టడం, ఇంకో రకంగా సమాధానాలు చెప్తే ఈ వీళ్ళ అభిమానులకి ఆవేశం ఎక్కువ. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల్ని ఎలా అనుకుంటున్నారో అలా మనల్ని అనుకోకూడదు. దయచేసి అది గుర్తించండి అందరూ. ఆవేశం కాదు మనకు కావాల్సింది, ఆలోచన విధానం కావాలి. మనల్ని ఎలా తిడుతున్నారు, వ్యక్తిగతమైన విమర్శలు చేస్తున్నారా, దానివల్ల మనం ఎలా తిప్పికొట్టాలి. అలాగే వ్యక్తిగతమైన విమర్శలు, ఆయన ఏం చేశారో, పిల్లలను మారుస్తాడు ఇలాంటి మాట్లాడి అన్నారు. సరే, వాళ్ళింట్లో కూడా కొన్ని ఉన్నాయి, అవన్నీ మనం మాట్లాడడం, పబ్లిక్గా మాట్లాడటం కరెక్ట్ కాదు. అలా అని చెప్పేసి మిమ్మల్ని నేను మాట్లాడొద్దని అన్నాను, మీరు రెచ్చిపోండి. కానీ విమర్శలాగా మాట్లాడండి, బూతులు మాత్రం దయచేసి వాడకండి. నేను కూడా మానేశాను, ఆల్మోస్ట్ నేను మానేశానండి. మీరు చూస్తే నా గత కొన్ని లైవ్స్ బూతులు తిట్టడం, కొంచెం వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడటం అలాంటివన్నీ మానేశాను. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఆలోచించండి. ఆయన చెప్తా ఉంటాడు రాయల్టీగా ఉంటాను నేను, రాయల్టీగా ఉంటానని. అందుకే నా రాళ్ళెట్టి కొడుతున్నారు జనాలు ఆ రాయల్టీకి. జైల్లో వేశారు, బొక్కలు వేశారు అంటున్నారు. ఎవరండి జైల్లో వేసింది? ఎవరున్నారు జైల్లో? కళ్యాణ్ గారు ఉన్నారా? ఎవరున్నారు జైల్లో? 16 నెలల జైలు శిక్ష, సెల్ఫ్ గోల్ వీరుడు ఆయన. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.